ఇటీవల కాలంలో విశాఖ విజయనగరం తూర్పు గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశామని క్రైమ్ అడిషనల్ ఎస్పీ అచ్యుతరావు అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి క్రైమ్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా క్రైమ్ అడిషనల్ ఎస్పీ అచ్యుతారావు మాట్లాడుతూ, పలు దొంగతనాలు చేసిన తాటిపూడి శంకర్, శెట్టి అప్పలరాజు, శెట్టి ప్రసాద్ నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద నుండి 2,700 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి వస్తువులను రికవరీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా డీఎస్పీ భీమారావు, సిసిఎస్ క్రైమ్ సిఐ మల్ల మహేష్, రూరల్ సిఐ నరసింహరావు, టౌన్ ఎస్ఐ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. తాటిపూడి శంకరు, శెట్టి అప్పలరాజు, జల్లా రామ్మోహన్ రెడ్డి ముద్దాయిలను అరెస్ట్ చేశారు. అది కాకుండా వారితో పాటు ఈ బొద్ద బాబురావు ఎవరైతే అతను మనకి లేడు, అతన్ని జల్లా రామ్మోహన్ రెడ్డి చంపేశాడు. అతన్ని కూడా ఇవాళ జల్లా రామ్మోహన్ రెడ్డి కూడా చింతపల్లి సీఐ గారు అరెస్ట్ చేశారు. ఈ చోరీ సొత్తుని, చోరీ కాబడిన సొత్తుని ఈరోజు స్వాధీన రికవరీ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి ఇవాళ కోర్టుకు పంపిస్తున్నాం. శెట్టి ప్రసాద్ అన్న అతని దగ్గర ఈ బద్ద బాబురావు, తాటిపూడి శంకరు, శెట్టి అప్పలరాజు సాయంతో బంగారాన్ని కుదోబెట్టారు. ఆ కుదోబెట్టిన బంగారాన్ని కూడా ఇవాళ మనం స్వాధీనపరచుకున్నాం.